మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకేటీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ఓకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాది నుంచి ఇక అందరికీ కూడా తిరుగుండద్దు, మీ సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉగాది నుంచన్నా రాజకీయ నాయకుల్లో కూడా కొద్దిగా మార్పు రావాలి, ఈ క్రోధనామ సంవత్సరాల్లో వీళ్ళు చేసే క్రోధాలన్నీ కూడా వదిలిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు మన మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాము. అదేంటో అర్థమైతే లేదు, కానీ ఈ మధ్య కొంచెం కరెంట్ అయితే పోతూ ఉంది. మనకి సారీ క్షమించాలి, ఈరోజు కొంచెం బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే మీరు చూస్తున్నారు కరెంట్ అయితే లేదు. సో దానికి అట్లా ఇట్లా తిప్పలు పడి కొంచెం న్యాచురల్ లైట్ తోటి మనం ఈరోజు లైవ్తో ముందరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఈరోజు లేట్ అవ్వడానికి ముందుగా కారణం అదే చెప్పాలి అంటే. సో ఎనీవేస్, ముందుగా మనము ఈరోజు వార్తల్లోకి వెళ్ళినట్టయితే, నిన్న ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు, నా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు జరిగినాయి, గెస్ట్ హౌస్లో సోదాలు జరిగినాయి. ఆ గెస్ట్ హౌస్ అడ్డా సాక్షిగా, మరి అక్కడ అడ్డా సాక్షిగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయన గెస్ట్ హౌస్ని మొత్తం కూడా సర్వర్లు అక్కడ నుంచే పెట్టిండ్రని చెప్పి మొత్తం కూడా సోదాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఎంక్వైరీలో ఈయన ఒప్పుకున్నాడో, భుజంగరావు వాళ్ళు ఒప్పుకున్నారో, ఈయన మాత్రము ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాత్రం నేను అసలు చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు, నాకు అసలు దీంతో ఎటువంటి సంబంధమే లేదని మాట్లాడుతూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ మారగానే, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని తెలిసిందో, ఇమీడియట్గా హార్డ్ డిస్కులు కావచ్చు, ఎక్కడెక్కడైతే గోడౌన్లు వీళ్ళు పెట్టుకుర్రో, ఎక్కడెక్కడైతే వార్ రూమ్లు వీళ్ళు పెట్టుకున్నారో, అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అండ్ అదే రకంగా సో ఒక్కసారి మనం చూద్దాం, ఈరోజు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అప్రూవర్లుగా ఇద్దరు మారిపోయారు. సో అప్రూవర్గా ఇద్దరు మారారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడు, నేటితో ముగియనున్న మాజీ డిసిపి రాధాకిషన్ రావు కస్టడీ, ఓ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల విచారణ, పలు జిల్లాలో వార్ రూమ్లు, 7 చోట్ల ట్యాపింగ్ కేంద్రాలు. సో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలోను కూడా ఏర్పాటు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలో కూడా ఏర్పాటు చేసిరట. ఇగో ఇక్కడ చూస్తే ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, ఎలాంటి తనిఖీలు జరగలేదు, అంతా అసత్య ప్రచారం, ఎమ్మెల్సీ నవీన్ రావు. రాహుల్ మంత్రి సురేఖ్ కవి నిరాధార ఆరోపణలు, చర్యలు తీసుకోండి, కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే అప్రూవర్గా అయితే ఇద్దరు మారిపోయినట్టు తెలుస్తోంది, అప్రూవల్గా మారినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ నిజాలన్నీ కూడా కక్కడం జరిగింది. సో దాంట్లో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు, దాంట్లో ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఆ రాజకీయ నాయకుల పేర్లలో మొదటగా ఎమ్మెల్సీ నవీన్ రావు. ఇప్పుడు తప్పు చేసినోడు, దొంగతనం చేసినోడు, అరే నువ్వు దొంగతనం చేసినావు రా భయ్, మా ఇంటికి వచ్చి నువ్వు అన్నీ ఎత్తుకపోయినావు అంటే, ఏ ఊరుకో, నేనెందుకు చేస్తా దొంగతనం అని చెప్పి అంటారు. ఎవడైనా తప్పు ఒప్పుకుంటాడా? ఈయన కూడా గదే. ఇక ఫోన్ ట్యాపింగ్లు చేయించి ఈయన నవీన్ రావు అనే వ్యక్తి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని తెలుసు. సో ఎమ్మెల్సీ కోటాల ఎమ్మెల్సీ కట్టబెట్టిరని కూడా తెలుసు. సో ఆయన ఎవరికి బినామీయో కూడా అందరికీ తెలుసు. ఈ ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఎట్లా ఏ రకంగా ఖర్చు పెడతారో కూడా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో అరే నేను దొంగను కాదురా, నేను నీతిపరుని, నిజాయితీపరుని అంటే, ఆల్రెడీ అప్రూవర్గా మారిన వీళ్ళిద్దరు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మాజీ డిసిపి వీరిలో ఒకరు మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి నమ్మకస్తుడట. సో వారిద్దరు కూడా నమ్మకస్తుడైనటువంటి, ప్రభాకర్ రావు నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తి, కీలక వ్యక్తి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్రూవర్ గారు మారిపోయి నిజాలన్నీ కూడా బయటపెట్టిండు. మరి అతి త్వరలో మరి ఎమ్మెల్సీ నవీన్ని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం అయితే క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే అప్రూవర్గా మారిపోతే ఖచ్చితంగా మరి ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళకి నోటీసులు పంపడమే కాదు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే.
సో ఇక్కడ వీళ్ళైతే అప్రూవర్ గా మారిండ్రు. నవీన్ రావు అయితే ఇక నేను ఒక బుద్ధిమంతుణ్ణి, నేను ఒక బుద్ధిమంతం, త్రిలోకేశంని శుద్ధపూసన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బట్ ఈయన శుద్ధపూసన లేకపోతే కంట్లో నలుసిన ఏందనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. సో ఎవరు కూడా దొంగతనం చేసినామని ఎవరు కూడా ఒప్పుకోడు. సో ఎవరు కూడా ఒప్పుకోడు, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో ఈయన ఖచ్చితంగా చేసినా కానీ చేయలేదని చెప్తారు. నిన్న రైడ్స్ అయ్యి వాళ్ళ ఇంట్లో రైడ్స్ అయినా విషయము వాస్తవము. గెస్ట్ హౌస్లో తనిఖీలైన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నవీన్ రావు గెస్ట్ హౌస్ ఇంట్లో తనిఖీలైన అన్న విషయం కూడా వాస్తవము. ఇన్ని వాస్తవాల మధ్యలో లేదు అది నాది కాదు, నేను చేయలే, నాకు అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదంటే నిప్పులైందే పొగరాదు, నువ్వేమన్నా వీళ్ళకి పగేమన్నా పట్టిరా, నీ మీద వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇంతమంది లీడర్లు ఉండగా బీఆర్ఎస్లో నువ్వు ఒక్కడవే లేవు, చాలామంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి వాళ్ళ పేరు కూడా బయటకు ఎందుకు వస్తలేదు? ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. నీ పేరే బయటకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీకు సంబంధం ఉంది కాబట్టి. కర్త కర్మ క్రియ అంతా కూడా నువ్వే దగ్గరుండి చేసినావు కాబట్టి. సో కాదు, నాకు సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందో తెలియదు, అసలు ఫోన్ అంటే ఏందో తెలియదు, దాన్ని ఎట్లా వాడో కూడా తెలియదు అంటే చెవులో ఎవరు కూడా కాలిఫ్లవర్లు పెట్టుకోలే.